ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించుతివి. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనము. కాలేబు యెహోవాను నిండు మనసుతో అనుసరించాడు. ఇశ్రాయేలీలు అరణ్యంలో దేవునికి విరోధంగా మాట్లాడుతూ వచ్చారు, పాపం చేశారు. వారి హృదయము ఆయనందు స్థిరముగా ఉండలేదు, సనుగు గొనుగులు కలిగిన వారుగా ఉన్నారు. అయితే వారి మధ్యలోనే ఉంటూ వారి వలె కాకుండా దేవుడైన యెహోవాను నిండు మనసుతో కాలేబు వెంబడించాడు. కనుక దేవుడు నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము నీకు ఇచ్చేదను అని ప్రమాణం చేశాడు. మనం కూడా ప్రభువును నిండు మనసుతో అనుసరించాలి, సంపూర్ణంగా ప్రభువును వెంబడించాలి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణుడుగా ఉండెదరు అని లేఖనం సెలవిచ్చున్నది. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఆమేన్.